హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదరత్ ఛానల్. ప్రేమ, దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆనాటి లైలా మజ్ను, పారో దేవదాస్, రోమియో జూలియట్ నుండి ఈనాటి వరకు ప్రేమ అనేది చెక్కు చెదరని ఓ గొప్ప మధురానుభూతి. వ్యాలంటైన్స్ డే రోజున ప్రతి ప్రేమ జంట తమ ప్రేమను గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమలో మునిగిపోయిన జంటలను మనం సాధారణంగా లవ్ బర్డ్స్తో పోలుస్తూ ఉంటాం. అయితే మనుషులే కాకుండా పక్షులు కూడా చాలా గాఢంగా ప్రేమించుకుంటాయి. లవ్ బర్డ్స్ ను ప్రేమకు ప్రతిరూపాలుగా కూడా చెప్పుకుంటాం. లవ్ బర్డ్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. లవ్ బర్డ్స్ ఆగాపోర్నిస్ జాతికి సంబంధించిన పక్షులు. ఆగాపో అంటే గ్రీక్లో లవ్ అని, ఓర్నిస్ అంటే బర్డ్ అని అర్థం. సో వీటి జాతి పేరైన ఆగాపోర్నిస్ నుండి వీటికి లవ్ బర్డ్స్ అనే పేరు వచ్చిందని చెప్పవచ్చు. పేరుకు తగ్గట్టుగానే వీటిని నిజంగానే లవ్ బర్డ్స్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఇవి మోనోగమస్ బిహేవియర్ని కలిగి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి జీవితాంతం ఒకరితోనే జతకట్టుతాయి. ఇవి ఒకదానితో ఒకటి కోర్ట్షిప్ బిహేవియర్ అంటే చాలా బాధ్యతాయుతమైన బంధాన్ని కలిగి జీవిస్తాయి. ఈ లవ్ బర్డ్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి, ఒకదానికొకటి తినిపించుకుంటాయి కూడా. ఒకటి లేకపోతే ఇంకొకటి కృంగిపోతూ ఉంటే తప్ప వేరే వాటితో జతకట్టవు, అందుకే వీటిని లవ్ బర్డ్స్ అని పిలుస్తుంటారు. ఆఫ్రికాలో వీటి ఉనికి ఎక్కువగా ఉంటుంది. రకరకాల రంగులలో ఉండి ముద్దుగా చిన్నగా అందంగా ఉండి మన కంటికి ఇవి కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ జాతుల 9 రకాల ఉపజాతులను ఫేమస్ గా చెప్పుకోవచ్చు. వీటిలో పీచ్ ఫేస్డ్ లవ్ బర్డ్స్ ని చాలా ప్రముఖమైనవి మరియు ఎక్కువగా ప్రాచుర్యం పొందినవిగా కూడా చెప్పుకోవచ్చు. లవ్ బర్డ్స్ యొక్క సైజు 5 to 7 inches మాత్రమే ఉంటుంది. పొట్టి పొట్టి రెక్కలతో పొడవైన తోక కలిగి ఉండి బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో కలర్స్ లో ఎక్కువగా కనపడతాయి. ఇవి 15 నుండి 25 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. ఇవి చిరుధాన్య సీడ్స్, ఫ్రూట్స్, బెర్రీస్ ఇంకా కొన్నిసార్లు లార్వాని ఇష్టంగా తింటాయి. ఇవి చాక్లెట్స్ ని అస్సలు తినవు. ఇవి చూడడానికి చిన్నవిగా ఉన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, చాలా యాక్టివ్ గా కూడా ఉంటాయి. పెద్దగా ఆపకుండా కిచకిచా శబ్దాలు చేసే ఇవి సాంఘిక జీవులు. ఇవి చిన్న చిన్న గుంపులుగా నివసిస్తాయి. పగలంతా మేత తింటూ తరచుగా స్నానాలు చేస్తాయి. వీటి శరీర రంగులు వివిధ రకాలుగా ఉన్నప్పటికీ ఆడపక్షులు ఎక్కువ చిలకపచ్చగా ముదురు రంగులో ఉంటాయి, మగవి చిన్నగా ప్రకాశవంతంగా ఉంటాయి. లవ్ బర్డ్స్ అనేవి ఎక్కువగా అవి నిద్రపోయే పద్ధతి వల్ల ప్రాచుర్యం పొందాయి. అవి పక్కపక్కన కూర్చుని ఒకదానికి ఒకటి ముఖం ఆనించి నిద్రపోతూ ఉంటాయి. ఇవి చిలుకు జాతికి సంబంధించినవి అయినప్పటికీ చిలుకుల వలె ఎక్కువగా పాడవు. ఎక్కడో కొన్నిటిని మాత్రమే మనం రేర్ గా పాడేటప్పుడు చూడవచ్చు. మగ పక్షుల కంటే ఆడపక్షులు ఎక్కువ శబ్దాలు చేస్తుంటాయి. ఇవి పెంచుకోవడానికి అనువైన పక్షులు. వీటికి సోషల్ ఇంటరాక్షన్ ఎక్కువ, అయితే వీటిని జంటగా కలిపి పెంచుకోవటం మంచిది. ఒకదానిని పెంచుకున్నట్లయితే వాటి ఓనర్స్ వాటిని మచ్చిక చేసుకోవడం కోసం చాలా సమయాన్ని గడపాల్సి ఉంటుంది. అప్పుడే అవి చాలా యాక్టివ్ గా ఉంటాయి. లవ్ బర్డ్స్ వాటి ఓనర్స్ తో ఎక్కువ ఎఫెక్షన్ ని కలిగి ఉంటాయి. తమ ఓనర్ తో ఎవరైనా క్లోజ్ గా ఉంటే అవి జెలస్ గా కూడా ఫీల్ అవుతుంటాయి. చిన్నవిగా ఉండటం వలన అపార్ట్మెంట్స్ లోను చిన్న చిన్న ప్రదేశాలలో నివసించగలవు. లవ్ బర్డ్స్ లో మేల్, ఫిమేల్ బర్డ్స్ ని కనిపెట్టడం చాలా కష్టం. వాటి తుంటి ఎముక సైజు ని బట్టి వాటి జెండర్ ను తెలుసుకోవచ్చు. సో లవ్ బర్డ్స్ గురించి ఇంకా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. జై హింద్, సేవ్ ద నేచర్.